తూర్పు గోదావరి జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 27వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. మహారాష్ట్ర నుండి ఒక సాధువు తీసుకొచ్చి బాబావారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుండి సాయిబాబావారు విశేష పూజలు అందుకుంటున్నారు. తరువాత కమిటీ సభ్యులు 1994 సంవత్సరంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. ఈ సాయిబాబా వారిని కిల్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాల భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా రోజూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బాబావారి అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు అన్నదానం కార్యక్రమానికి వస్తుండటం వల్ల ఎవ్వరికీ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్త్రీలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా పాటి గేళబట్టి 16 గ్రామాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ సాయనాథి వారి యొక్క బాధలు తీర్చి సాయనాథి వారి యొక్క బాధలు తీర్చుకొని ఉన్నారు. ప్రతి ఒక్క భక్తుడికి కూడాను ఆ బాధలు తీర్చిన మూలంగా ప్రతి 16 గ్రామాల నుంచి ప్రతి వారు కూడా ఆ సాయనాథి వారి దగ్గరికి వచ్చి తొందరగా శ్రీ షిరిడి సాయిబాబు గారిని సుమారు 1994 ఈ బాబా గారిని మహారాష్ట్ర నుండి తీసుకొచ్చినట్టు ఎవరో భక్తులు అంగుల సాంబశివరావు గారైన భక్తులు తీసుకురావడం, ఏదో సాధువు గారు తీసుకొచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు చేయడం, మరి 1994 సంవత్సరంలో కొంతమంది మన జగపతి నగరం నుండి కిర్లంపూడి నుండి Thank you.